ide ganaka ee roju repo press meet betti nee special psycho fans nu ganaka itandi pichchi vashalu eyyaddu evadu gurinchi meer maatladukovaddu politics vishayam nenu chusukuntamu annu rep cheppava okay cheppakunna ee phone ela continue vaste నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే తిడతాను అలాగే తిడతాను చిరంజీవి గారు మీ ఇంటి ఆడపిల్లంత గొప్పవాళ్ళు నా ఇంటి నా భార్య అంత గొప్పది మీ ఇళ్ళ ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి మా ఆడవాళ్ళకి శిలాలు బా ఏ సిగ్గులేదా మీకు మీ కుర్రుబారికి వాటి గంటల్లో పెట్టుకోలేరా మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండవా మా ఇళ్ళల్లో మీ నిజాతిగా నన్ను ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా ఏ ఈ బాధ నేను పడకూడదా నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా ఎక్కడ చల్లని చూస్తారు ఇది నేను చదువుకున్న ఎంఎంఫిల్ నా తెలిసినంత నాకు గుర్తు ఆ దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మీ పరిశ్రమ విషయాలు అంటే ఎవడు పరిశ్రమ విషయాల ఇది పరిశ్రమ విషయాల నేనున్నా సార్ గొప్ప పెట్టానా ఎంత పరిశ్రమ విషయం సార్ ఇది ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టమే తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు తల్లి ఏంటి సార్ చెప్తాం ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ ఇంకెవడు చెప్పుకోవాలి సార్ మేము మీడియాకి చెప్పుకోక ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం ఇక ఎందుకంటే దారుణమని మీరు వినలేదా దారుణమని మీరు వినలేదా నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా అదే ఆలోచించాలి సార్ ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది ఒక తిట్టుబల సమాజం పాడైపోదు ఒక అబద్ధమైన సమాజం పాడవుద్ది తిట్టుబల ఎప్పుడు పాడైపోదు అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది ప్రభుత్వాలు కూడా పడిపోతాయి తిట్టుబల ఏమవుతుంది సార్ ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది ఏ పవర్ కలర్ బుద్ధి లేదా నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని అంటావు మా ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొడతాను ఏ పంజాబ్ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బులు పంపించలేదా నోరు పంపించలేదా నువ్వు రాజకీయ నాయకుడువా బోకర్ గాడివి నువ్వు లోఫర్ గాడివి నువ్వు ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నిన్నేం అనకూడదా మా ఇళ్ళ మీద పడతావా నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం నువ్వు సినిమా డబ్బులు తప్పించుకోదుకురా రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హుందాతనం అంటే నిమ్మకానికి హుందాతనం తెలుసా హుందాతనం స్పెల్లింగ్ తెలుసా ఒక లోఫర్ అకాడమి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు నాకు మాట్లాడలా ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది నేను బాధపడకూడదా సార్ నా భార్య అంటే నాకు బాధ రాదా ఇది వ్యక్తిగత విషయమా రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కి పోతామా వాళ్ళ పిల్లలు కదా సీజన్ల పిల్లలు కదా నాకెందుకని ఊరుకుంటారా నేను రానా మీరు పిలిస్తే ఏ కొత్తగా వచ్చాడైనా ఆ మెట్లు అది రండి రెండు మెట్లు మొగలయ్య ఇది ఇచ్చాడా 2 మినిట్స్ బ్యాక్ ఇచ్చాడే డబ్బులు నేను పబ్లిసిటీ చేసుకోవాలా నువ్వు సినిమాలు వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూను వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు నేనేవులా నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు అని చెప్పి నేను ఏపీఎల్ లవ్కి వెళ్ళాం మావిడ బట్టల గురికి వచ్చింది బట్టల కూడా పెడదామని మావిడతో కళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం ఇదికంటే ముందే ఇచ్చాం ఇప్పుడు కొత్తగా చెప్తున్నాం ముగిలి మేము ఇస్తున్నామని నేను ముందు ఉంటాను సార్ మీరు అన్నారే తెలంగాణ అని తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ప్రయత్నం ఇచ్చానండి ఆంధ్ర డబ్బులతోనే కరీంనగర్ శ్రీరాముడు ఉన్నాడు బతకడం చెప్పాడు మన్నే గోపించేది కాదు 50-50 బుర్రలి నువ్వు అప్పుడే చెప్తాడు చచ్చిపోతే అవుతున్నాడు చేయండి సార్ ఏం కానీ నేను చూసుకుంటాను లక్షన్నర క్యాష్ ఇచ్చా బతికాడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా అది 15 చేయించారు సార్ ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు అందరూ బతికారు నా డబ్బు నాకు అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి ఆంధ్ర తెలంగాణ చూశానా ఆంధ్రవాడు కూర్చొని సరిపోయింది అన్నాడు వాడు ఈ ఆంధ్రవాడే కదా సార్ ఆ లక్షన్నర ఇచ్చి ఆ శ్రీరాముడు బతుకున్నాడు ఇప్పుడు పెరుమినగర్లో మీరు ఇచ్చారా నేనే ఇచ్చారు కదా నాకు ఉండే ఇచ్చా నేను ఆంధ్ర తెలంగాణ చూడలా ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వికృత రూపమైన ఆషాఢ భూత వచ్చాడు వాళ్ళు బయటపెట్టాలి
బయట పెట్టనివ్వరు, ఎగబడుతున్నారు దమ్మీన, నాకు నాకు బాణభాగం చేస్తున్నారు, నన్ను ఇంటరాగేట్ చేస్తున్నారు. ఇంతవరకు న్యాయస్థానం ఇది. అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి, నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి, ఆయన సానుభూతి కొరకటల్లా మా బతికేటట్టు మాకు తెలుసు, ఎంత హాని అనుకుంటావో మాకు తెలుసు, ఇక్కడ చాలామంది తెలుసు, మా కుటుంబం. అలాంటి కుటుంబాలు బయటపెడితే ఏ సార్ నేను బాగా చెప్పుకోలేనా, చెప్పుకోకూడదా? దాన్ని మీకు నాకంటే మీకు ఎక్కువ కోపం రావాలా? నాకంటే మీకు ఎందుకు సార్ ఎక్కువ కోపం వస్తుంది? శ్రీరామ్ గారు ఎలా వస్తుంది నాకంటే మీ కోపం? దెబ్బ నాకు తగిలింది, నొప్పి నేనే పడాలి. మీరు ఎప్పుడు పడతారండి సార్? మీరు ఎప్పుడు పడుతున్నారు? ఐఎమ్ క్రైయింగ్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్. ఇది వ్యక్తిగత విషయమా సార్? ఇలా భార్య అయింది, రేపు మీ భార్య అవుతుంది. మీరు బాగా సరిచారు రాసుంటే మీ భార్యను డిమోరల్ చేస్తారు. ఇలా నవ్వుకుంటే రాస్తారా సార్? నవ్వుకుంటూ ఏ పోలీసుల్లో గెలిచి పెట్టరా? హంబుల్గా ఉండి చీర్ఫుల్గా రాసుకుంటూ ఉంటారా ఎడిటోరియల్? ఏ సార్ అతనేమో రాజకీయాల్లో మీకోసం వచ్చారంటాడు. మీకోసం వస్తే ఎందుకు సార్ నా భర్త నా భార్యను రెండు మీద పడేస్తాడు? ఇంతకాలం అడగండి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి కానీ, అతను ఎంతమంది మోసం చేశాడు వాళ్ళ గురించి కానీ ఎప్పుడు నేను లైఫ్లో మాట్లాడలా? అందరూ మీరే సాక్షి. నేను అన్నాను కూడా టీవీలో అతను సపోర్ట్ చేశా. ఏమైనా అతను పర్సనల్ విషయాలు మీకు ఎందుకయ్యా? కానీ అతను ఇవన్నీ తెలిసి ఎలక్షన్లో ఓడిపోయిన కానుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చిరంజీవి గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు దండలేయండి, నోరు మూసి ఇంటికెళ్ళండి అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గారికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నిన్ను మాట్లాడినందుకు నిన్ను ఏమైనా అనొచ్చురా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిటెడ్ అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసురా ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఏమని? నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్.